అబ్బబ్బా, తుంటరిగాలి, అందంగా ఒళ్ళోవాలి, కవ్విస్తే ఏం చేయాలి? ముచ్చట్లు ఆపేయాలి, దుప్పట్లో దూరేయాలి, ఆపైన నీకే తెలియాలి అంటూ ఓ సినీ కవి చలికాలంలో కోరికల గురించి అద్భుతంగా వర్ణించాడు. గతంలో అంటే అందరూ ఉమ్మడి కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పుడన్నీ ఏ సమయానికి ఏది జరగాలో అదే జరిగేది. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ప్రస్తుతం రొమాన్స్ చేసుకునే టైం అంతా చేంజ్ అయిపోయింది. వీటన్నింటి సంగతి పక్కన పెడితే చలికాలం వచ్చిందంటే చాలు, చాలా మందికి ఒళ్ళు బద్ధకంగా అనిపిస్తుంది. ఉదయాన్నే నిద్రలేవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకాసేపు నిద్రపోదాం అనుకుంటూ దుప్పట్ని చుట్టుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి చేసుకున్నవారు, జంటగా ఉండేవారు మాత్రం చలికాలంలో కీలు గుర్రంలా రెచ్చిపోతారట. ఈ సమయం వచ్చినప్పుడు చాలా మంది కపుల్స్ రొమాన్స్ లో రెచ్చిపోతారని నిపుణులు చెబుతున్నారు. దీనిపై కొంతమందిని ఎంపిక చేసి అధ్యయనం కూడా చేశారు. వారి వారి అవకాశాన్ని బట్టి రొమాన్స్ లో పాల్గొనే కాలాన్ని పరిశీలించారు. వీరిలో దాదాపు 80% మంది ప్రజలు చలికాలానికే ఓటేశారు. వాస్తవానికి శృంగారంలో పాల్గొనేందుకు చలికాలమే సరైనదని నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ ఎంజాయ్. ఎన్ని రోజులు వేసవికాలంలో ఉక్కపోత వల్ల ఇబ్బంది పడ్డా తమ బాడీకి చల్లగాలి తగలగానే ఒళ్లంతా గిలిగిలి పెట్టినట్టు అవుతుంది. ఈ సమయంలో పెళ్లి చేసుకున్నవారు మరియు జంటగా ఉండేవారి శరీరాలన్నీ ఎక్కువగా వెచ్చదనాన్ని కోరుకుంటాయి. అందుకే ఈ చలికాలంలో ఎక్కువ ఎంజాయ్ చేసేందుకు శృంగారంలో పాల్గొంటారు. బాడీలో అది పెరుగుతుంది. సాధారణంగా వర్షాకాలంలో చాలా మందికి జలుబు చేస్తూ ఉంటుంది. కాని చలికాలంలో దీని నుండి ఉపశమనం పొందడానికి శృంగారంలో పాల్గొంటే చాలట. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో ప్రతి క్రీడలో పాల్గొంటే జ్వరం, జలుబు వంటి వాటి నుండి బయటపడడమే కాకుండా బాడీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తక్కువ వెలుతురు. చలికాలంలో సూర్యోదయం చాలా ఆలస్యమవుతుంది. అదే సమయంలో సాయంత్రం వేళ కూడా చాలా త్వరగా అస్తమిస్తాడు. ఇక మిగిలిన సమయంలో కూడా ఎండ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ కారణంగా మన బాడీలో డి విటమిన్ లోపం ఏర్పడొచ్చు. కాబట్టి మనం బద్ధకంగా నీరసంగా ఉంటుంటాం. విహారానికి వెళితే చలికాలంలో శృంగారంలో పాల్గొంటే ఎక్కువ మజాను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో భాగస్వామితో కలిసి విహారానికి వెళితే మీ బంధం మరింత బలంగా మారుతుంది. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది. పీరియడ్స్ తగ్గొచ్చు. ఆడవారు పీరియడ్స్ టైంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే చలికాలంలో శృంగారంలో పాల్గొనడం వల్ల వారికి ఆ సమస్య తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తమ పరిశోధనలో వెల్లడైనట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీకి కరెక్ట్ టైం. ఈ సమయంలో ప్రెగ్నెన్సీకి కరెక్ట్ టైం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేసవి కాలంతో కంపేర్ చేస్తే చలికాలంలో మగవారిలో వీర్య కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రెగ్నెన్సీకి ఈజీగా మారుతుంది. ఏ సమయమైనా ఈ చలికాలంలో శృంగారంలో పాల్గొనేందుకు ఎలాంటి సమయ పాలన నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. పైగా ఇప్పుడు కరోనా కాలం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రతి క్రీడలో పాల్గొంటే చక్కని ఫలితాలొస్తాయని చెబుతున్నారు. వీకెండ్స్ లో ఎక్కువగా. అయితే దీనికి సంబంధించి బ్రిటన్లో కొందరిని ఎంపిక చేసి ఈ విషయంపై సర్వే చేయగా వారిలో చాలా మంది ఉద్యోగులు వీకెండ్స్ లో ఎక్కువ సమయం ప్రతి క్రీడలో పాల్గొంటున్నారని తెలిపారు. వింటర్లో రొమాన్స్. సర్వేలో పాల్గొన్న చాలా మంది ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో రొమాన్స్ చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. సో చలికాలంలో జంటలు పడక గదిలో రెచ్చిపోతారన్నమాట. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.